కీలక నేతలకు సీటు సెగ టీడీపీ జనసేన సీన్ రివర్స్ పొత్తులు పెట్టుకుని వైసీపీని ఓడించాలనే లక్ష్యం ఒకవైపు అదే సమయంలో కీలక నియోజకవర్గాలలో నాయకులను ఎలా మేనేజ్ చేయాలనే ఆలోచన మరోవైపు ఇది ఇతమిద్దంగా టీడీపీ జనసేన పార్టీల అధినాయకత్వాల దగ్గర జరుగుతున్న చర్చ ఎందుకంటే రాష్ట్రంలో 2024 ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం దీనికి బీజేపీ కలిసి వస్తుందా రాదా అనేది వేరే సంగతి ఎలా ఉన్నా పొత్తులతోనే ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి ఇంతవరకు బాగానే ఉంది అంతేకాదు ఉమ్మడి ఉద్యమాలు నిరసనలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు కార్యాచరణకు నడుం కూడా బిగించారు సో ఇంతవరకు కూడా బాగానే ఉంది అయితే ఎటొచ్చి కీలక నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఇరు పార్టీలకు అంత చెక్కడం లేదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని టీడీపీ తరఫున జలీల్ ఖాన్ కోరుతున్నారు ఇక ఇదే పార్టీలో ఎంపీ కేశనేని కూడా తనకు ఈ టికెట్ ఇస్తే కుమార్తెను రంగంలోకి దింపి గెలిపిస్తానని చెబుతున్నారు अंत टीडीपी इधर पोट पड़ता मोव इदे निजकवर्ग ना पोट की जनसेन कीलक नायक पोत महेश ईनक कादने परस्थित ले अलागनी अटीपी नेता हर्ट चेयले दी तो इकड़ तर्जन भर्जन एर्पड़ी इधलांटे सीट कोसम पटड़ पोत अलगे पार्टी कार्यक्रम को दूर में उ इधलांटे अनपुर अर्बन टिकेट जनसेन अधने पवन को सनिहितर का इकड़ टीडीपी की वैकुंठम प्रभाकर चौधरी उ ఈయన పవన్ వస్తానంటే ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటే త్యాగం చేస్తానని చెబుతున్నారు కానీ మరో నేతకు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు కానీ పవన్ ఇక్కడ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు దీంతో ఇక్కడ కూడా గందరగోళం ఏర్పడింది ఇక రాజమండ్రి రూరల్ ను కందుల దుర్గేష్ కోరుతున్నారు కానీ ఇక్కడ బుచ్చయ్య చౌదరి వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని గతంలో చెప్పినా ఇప్పుడు మాత్రం ఆయన టంగ్ మార్చారు పోటీకి రెడీ అయ్యారు కాకినాడ ఎంపీ టికెట్ ను నాగబాబు ఆశిస్తున్నారు తెనాలి టికెట్ ను నాదెండ్ల మనోహర్ రిజర్వ్ చేసుకున్నారు ఇలా కేలక నియోజకవర్గాలలో జనసేన కర్చీఫ్ పరచడంతో అక్కడి టీడీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు నర్సాపురం ఎంపీ వరకు ఓకే మరి అసెంబ్లీ టికెట్ పరిస్థితిపైన ఇరు పార్టీల మధ్య రచ్చ తెర మీదకి వచ్చింది నగర నియోజకవర్గాన్ని కిరణ్ రాయల్ కోరుతున్నారు కానీ ఇక్కడ గాలి ముదు కృష్ణమ కుమారుడు ఉన్నారు ఇలా చాలా వరకు కేలక నియోజకవర్గాలు టీడీపీ జనసేనల అధినాయకత్వాలకు పరీక్ష పెడుతున్నాయి మరి చివరికి ఏం చేస్తారో చూడాలి